కరివేపాకు చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. కరివేపాకు చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, చికెన్ 1/2 కిలో, జీలకర్ర 1 టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చి మిరపకాయలు 2, సోంపు 1 టీస్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, మిరియాల పొడి 1 టీస్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. స్టార్ట్ చేద్దామా. స్టార్ట్ చేద్దాం. जिलकर जिलकर सोंप गोल्डन अयिनाक करिपाकु वेसेस्तां ఇవన్నీ నూన లేకుండానే వేయించుకున్నాక నేను ఇట్లా చేసుకొని పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలా? కరివేపాకు బాగా తింటారా ఇంట్లో? ఆ కరివేపాకు తింటారు. ఏంటంటే పౌడర్ ఇట్లా మిక్సీ కేసనేమో పిల్లలైన ఇట్లా తీసేయరు కదా, తింటారు. మంచిది, హెల్తీకి మంచిది కరివేపాకు. మామూలుగా మనం వేసి తీసేస్తా, చక్కగా తీసేస్తారు. పచ్చివేవి కనిపించొద్దు అంటారు. వీళ్ళకి స్కూల్ టిఫిన్ తింటా అంటే ఇట్లా వేసి తింటారు. ఏమన్నారు టిఫిన్స్ కూడా బాగుంటుంది. आलू कुर्मा को मंचोट बहुत पोड़ी करिपाकु मिक्सी ఈ పౌడర్ కలేమాకు జిలకర పౌడర్ వేసి పెట్టుకుంటే టేస్ట్ వస్తుంది. ఆయిల్ ఆయిల్ నూనె తీసుకోండి. ఇందులో నూనె నూనె ఎక్కువ ఉండాలి. షాజీరా మసాలా ఆయిల్ లో పట్టేసి జిరా టేస్టీ ఉంటుంది. అంతేనా? షాజీరాని లవంగా మాత్రమే వేశారు. ఆ లవంగం వేశారు. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ అయ్యింది. ఇంకా వేయించుకో. చికెన్ ఇది బోన్ లెస్ కదా? ఆ బోన్ బోన్ ఉందా? ఏ బోన్ ఉంది. బోన్ ఉంది. అలా ఉంటే బాగుంటుంది. ఆ బోన్ ఉన్న టేస్ట్ ఉంది. బోన్ లెస్ కూడా వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు. బోన్ లెస్ టేస్ట్ కొంచెం ఇందులో పసుపు వేయాలి. ఫస్ట్ నూనెలో పసుపు వేసినాక చికెన్ వేస్తే టేస్ట్ ఉంటుంది. करिपाकु टेस्ट अट्ला मिक्सी टेस्ट अट्लाटे उसे पिल पड़े उ चला सार अदेसापूर्ट तीन चुप्त अब टेस्ट वास्तव चिकन चिकेन वैसे मूत మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటారా? మరి ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే KBRN టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి. చూద్దాం మరి. ఆ చూద్దాం. ఇందులో అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిర్చి పచ్చిమిరపకాయ
ఉల్లిపోక ఉల్లికాడు మనం దీనికి మామూలు రైస్ వాడతామా బాస్మతి రైస్ వాడు బాస్మతి రైస్ బాస్మతి రైస్ అన్నం అయితే పూర్తిగా ఉడికించుకునారా లేకపోతే ఇంత శాతమే ఉడకాలని ఏమను ఉందా ఏం లేదు పూర్తిగా ఉడికించేసుకోవచ్చు కేన వేస్తారా కొంచెం కారం కారం మిర్చి వేసినాం కదా కారం కొంచెమే పడుతుంది అంతే క్వార్టర్ సాల్ట్ ఉప్పు ఉప్పు ఇందులో కొంచెం కరివేపాకు అసలేం కరివే తక్కువేశారు నేనైతే బాగా దట్టించేసేద్దాం అయితే మీరన్న ఇలా ఉంటే తీసేస్తారులే కానీ తీసేస్తారు పొడిలోనైనా సరే కాస్త ఎక్కువ వేసేసి అట్లా అందులో ఎక్కువ వేస్తామని ఇలా తక్కువ వేసాను కానీ చాలా మంది ఇష్టపడరు కానీ ఏదో కొద్దిగా ఏదో శాస్త్రార్థం కొద్దిగా వేస్తారు అంతే కానీ నిజానికి కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుంటే మెయిన్ మేము కరివేపాకు పేక్ మంచిది అంటారు హెల్దీ పిల్లలకు ఆరోగ్యం మంచిది ఇక అట్లా వేసి తింటలేదు కదా ఇప్పుడు ఇట్లా వేసి తింటారు తెలియదు ఇవాళ కరివేపాకు అని కొంచెం గరం మసాలా అంటే మనం ఆల్రెడీ మీరు పొడి చేశారు కాబట్టి ఆ స్మెల్ అదంతా కరివేపాకు లీట్ వచ్చింది అనుకుంటారు అందులోనే కొద్దిగా ఉంటుంది పొడి ద్వారా కూడా ఉంటుంది కొంచెం గరం గరం మసాలా గరం మసాలా ఇందులోనే మిరియాల పొడి కొంచెం మిరియాల పొడి కూడా బాగుంటుంది ఆరోగ్యం పిల్లలకు మంచిది మనకు సింపుల్ ఇట్లా టేస్ట్ ఉండాలంటే లైట్ బగారా లెక్కనే వేసుకోవచ్చు బాస్మతి బియ్యం లైట్ బగారా వేసుకొని అయినా మంచిగా ఉంటుంది టేస్ట్ వస్తుంది వైట్ కాదు ఈ ఒక్కొక్కరు మసాలా బగారా తినరు కదా మేడం చాలా సింపుల్గా రైస్ వేసుకుంటాం ఒకరికి ఇష్టం ఒక్కొక్కరికి ఇష్టం ఆల్మోస్ట్ అన్నీ వేసేసాము ఇప్పుడు పొడి మిక్సీ పట్టిన పొడి మిక్సీ పట్టిన ఇందులోనే వాసన వస్తుంది మిక్సీకి వేసిన చాలా అంతేనా సార్ ఇది కొంచెం అండి అదే కూర అయిపోయాక పైన చల్లుతారా ఏంటి అదే కూర అయిపోయాక పైన చల్లుతారా ఏంటి ఏంటి లైట్ మూత పెట్టాలా మూత మరి కాసేపు మగ్గితే సరిపోతుంది సరిపోతుంది ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం చూద్దాము సరే నిమ్మకాయ నిమ్మకాయ పెడతారా ఇప్పుడు రైస్ వేసేసి చక్కగా కూర అంతా అయిపోయాక రైస్ వేస్తాం కలుపుకునే కష్టం లేకుండా కలుపుకునే కష్టం లేకుండా టేస్ట్ ఇందులో ఉంటుంది ఎట్టుంటుంది మీరు చెప్పాలి తప్పకుండా ఫస్ట్ టైం ఇంకా మేము చేయడమా చేయడం ఫస్ట్ టైం అంటే ఇంట్లో ఆల్రెడీ చాలా సార్లు ఉంటుంటారు కదా ఇక్కడ చేయడం ఫస్ట్ టైం చేసిన ఫస్ట్ టైం ఇంకా నేను చెప్పేస్తాంగా అంటే మీ వంటలు మీ వారికి అంత బాగా నచ్చినప్పుడు మరి చెప్పాలి మేడం మీకు మీకు టేస్ట్ తెలియాలి చెప్తా తప్పకుండా నేను కరివేపాకుతో చేసిన అన్ని బాగానే తింటా మసాలా దినుసులు అవన్నీ నిమ్మకాయ వేసింది అన్ని అన్నానికి టేస్ట్ ఉండాలి జర పట్టేసుకుంటే పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది స్వీట్ తీసేయచ్చా ఇంకా తీసేసి మేడం అయితే రెడీ తీసేసే కొత్తిమీరతో గార్నిష్ చేసాం కొత్తిమీరతో గార్నిష్ చేశారు ఓకే టేస్ట్ చూసి చెప్పండి మేడం కరివేపాకు చికెన్ పులావ్ పులావ్ థ్యాంక్ యూ కరివేపాకు చికెన్ పులావ్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా కరివేపాకు చికెన్ పులావ్ తయారీ విధానం ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో మసాలా దినుసులు జీలకర్ర సోంపు కరివేపాకు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి పాన్ లో నూనె వేసి షాజీరా లవంగాలు ఉల్లిపాయ ముక్కలు పసుపు చికెన్ వేసి వేగనివ్వాలి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన ఉల్లికాడలు కారం ఉప్పు కరివేపాకు వేసి వేగనివ్వాలి తర్వాత గరం మసాలా మిరియాల పొడి ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత
నిమ్మరసం అన్నం వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరివేపాకు చికెన్ పులావ్ రెడీ